పాపం పీతల కష్టాలు పీతలవి టీడీపీ పార్టీలో మహిళా నేతలు ఈ మధ్య తమ వ్యతిరేక స్వరాన్ని గట్టిగా వినిపిస్తున్నారు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా కానీ తమ సన్నిహితుల వద్ద మాత్రం చంద్రబాబు మీద పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల తమ వ్యతిరేకత వ్యక్తం చేయడం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం లాంటివి చేస్తున్నారు తాజాగా అదే వరుసలో మాజీ మంత్రి పేతల సుజాత చేరినట్లు తెలుస్తోంది ఒకప్పుడు టీచర్గా పనిచేస్తున్న పేతల సుజాత రెండు వేల నాలుగులో టీడీపీ నుండి రాజకీయ ప్రవేశం చేసి ఆచంట నుండి పోటీ చేసి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆమెకు సీటు రాకపోయినా పార్టీని నమ్ముకుని ఉన్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చింతలపూడి నుండి గెలిచి జిల్లాలో ఎక్కడ నుండైనా పోటీ చేసి విజయం సాధిస్తాననే సంకేతాలు పంపారు ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేస్తారు ఎప్పుడైతే ఆమె మంత్రిగా మారిపోయారో అప్పటి నుండి జిల్లాలో ఆమెకు వ్యతిరేక వర్గం బాగా పెరిగిపోయింది మాగంటి బాబు చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్లతో అనేక ఇబ్బందులు పడ్డారు అదే సమయంలో క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఆమెకు మంత్రి పదవి పోయింది ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు కనీసం పార్టీ టికెట్ దక్కలేదు అయినా కానీ ఆమె నిరుత్సాహం చెందకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారు ఇక పార్లమెంటు స్థానాల వారీగా ప్రకటించిన అధ్యక్షులు ఇన్ఛార్జ్ పదవుల్లో పీతల సుజాతకు మొండిచే ఎదురైంది మొన్న ప్రకటించిన జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీలో కూడా ఆమెకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు చంద్రబాబు అదే సమయంలో తనకంటే జూనియర్ నేతలకు పదవులు వచ్చాయి దీనితో ఆమె తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి ఈ క్రమంలోనే పార్టీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు తాజాగా నారా లోకేష్ వరద బాధిత రైతులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా వెళ్లినట్లు అక్కడి స్థానిక నేతలు చెబుతున్నారు ఆమెకు దళిత మహిళా నేతగా మంచి పేరుంది పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన కేడర్ కూడా ఉంది అయినా కానీ టీడీపీ పార్టీ ఆమె విషయంలో అంటీ ముట్టనట్లు ఉండడంతో ఆమెను ఎలాగైనా తమ వైపు త్రిప్పుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది అదే కనుక జరిగి పేతల సుజాత టీడీపీని విడితే ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి ఇప్పటికే దళితుల ఓటు బ్యాంక్ టీడీపీకి చాలా తక్కువ అలాంటిది దళిత మహిళా నాయకురాలైన పేతల సుజాత వెళ్ళిపోతే ఆ జిల్లాలో టీడీపీకి మరింత గడ్డు కాలమే